అందరికీ నమస్కారం. చాలా రోజులు అవుతుంది మాట్లాడి, మరలా ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా కొత్త కొత్త విషయాలతో మనకు తెలిసిన విషయాలను చర్చించుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా ఈ ధ్యాన సాధనని కొనసాగిస్తూ మనకు వచ్చే డౌట్లని క్లారిఫై చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం అధిగమించాలి మనకున్న సమస్యల్ని, అసలు సమస్యల్ని ఎట్లా తీసుకోవాలి, ఈ ధ్యానంలో మనం ఒక స్థితికి చేరాలి అంటే ఎలా మన ప్రవర్తన మన సాధన ఉండాలి, వీటన్నిటి గురించి కూడా ఇప్పటి వరకు ఆ ధ్యాన స్థితి అనేదాన్ని పొందటానికి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాం. ఇక్కడి నుంచి ప్రతిరోజు కలిసే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా దీంట్లో ప్రతిరోజు మనం ధ్యానం చేస్తున్నామా లేదా, ఈరోజు నా ధ్యానం అయిపోయింది, ఆ ధ్యానం చేసే సమయం నేను కేటాయించాను, మీరు కూడా కేటాయించారా లేదా, ఆ కేటాయించిన టైంలో మీకు ఎట్లా అనిపించింది, ఇట్లా వీటన్నిటి గురించి ఇక్కడి నుంచి కలిసి ప్రతిరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు సాధన ఎలా ఉంది, ఆ సాధనలో వచ్చే అనుభూతులు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎట్లా అనిపించింది, మరుసటి రోజుకి ఎట్లా ఉంది, ఇట్లా వీటన్నిటి గురించి ఇక్కడి నుంచి డే బై డే ప్రతిరోజు కలిసి వీటి గురించి చర్చించే ప్రయత్నం, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.